ఇక ఇదే అంశంపైన స్పందించడానికి మనతో ఉన్నారు ఫోన్లలో సిద్ధంగా చంద్రశేఖర్ బీజేపీ నేత మాజీ మంత్రి. నమస్కారం అండి చంద్రశేఖర్ గారు. నమస్కారం అండి. నమస్కారం. హుజూర్నగర్ లో రాజ్ న్యూస్ పబ్లిక్ డిబేట్ ను టిఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు, ఎక్విప్మెంట్ ని ధ్వంసం చేశారు, కెమెరాలను కూడా పగలగొట్టడం జరిగింది. ఈ సంఘటన ఏ విధంగా చూడాలంటారు? ఇది ఏమైపోయిందంటే కేసీఆర్ గాని అదే విధంగా టిఆర్ఎస్ కార్యకర్తలకు హుజూర్నగర్ అనగానే భయం చుట్టుకున్నారు. భయం చుట్టుకొని ఆ పిచ్చిలో ఏం చేస్తున్నారో తెలియని ఇష్యూ అయిపోయింది. దాంట్లో మొన్న మన ఇంతకు మొదలు కూడా దానికి ల్యాండ్స్ గురించి మాట్లాడిన తొలి వెలుగు జర్నలిస్టును కూడా జైలుకు పంపించేర్పాడు. అంటే వాళ్ళ చేతులు ఏముంటే అది చేద్దామనే ఆలోచన. ఎక్కడైతే చాలా స్పష్టంగా వాళ్ళు మంచి పరిపాలన ఇయ్యాలనే ఉద్దేశంతోనే ఉంటే మాత్రమే ఇవన్నీ జరగవు, జరగనియరు కూడా. కానీ ఈరోజు వాళ్ళు భయంలో పడి ఇవన్నీ ఆకృత్యాలు చేస్తూ ఉన్న దాన్ని మనము తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి వాటిని పూర్తిగా నేనైతే ఖండిస్తున్నా. ఇట్లాంటి విషయాలు జరిగితే మాత్రం డెఫినెట్గా జర్నలిస్టులు అందరూ, జర్నలిస్టులే కాదు మొత్తం పౌరులందరూ కూడా, పౌర సమాజం అంతా కూడా ఈరోజు దానికి ఖండించాల్సిన అవసరం ఉన్నది. దీన్ని నేనైతే తీవ్రంగా ఖండిస్తున్నా. ఖండించడమే కాదు, గవర్నమెంట్ నిజంగా కూడా ముఖ్యమంత్రి గారికి ఏం ఆలోచన ఉన్నా సరే, ఎవడైతే దీంట్లో పాల్గొన్నారో, ఎవరైతే దాడి చేసినారో వాళ్ళ మీద డెఫినెట్ గా కేసులు పెట్టాలో, వాళ్ళకి శిక్ష పడాలట్లా చేస్తే కేసీఆర్ గారి ప్రమేయం లేకుండా జరిగింది అని చెప్పేసి భావించడానికి అవసరం ఉంటుంది. చంద్రశేఖర్ గారు, హుజూర్నగర్ లో రాజ్ న్యూస్ పబ్లిక్ డిబేట్ లో టిఆర్ఎస్ కార్యకర్తలతో పాటు ఇటు ప్రజలు, ఇతర పార్టీ నేతలు, పుర ప్రముఖులు కూడా పాల్గొనడం జరిగింది. అయితే ప్రజా సమస్యలు చర్చించేందుకు సైతం ఎమ్మెల్యే సానంపూడి సేదిరెడ్డి సిద్ధంగా లేరని చరిత్ర అర్థం చేసుకోవచ్చు అంటారా ఈ రాజ్ న్యూస్ పై దాడి జరిగిన సంఘటనపై? 100% ఇప్పుడు మనము సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ చూస్తా ఉన్నాం. మొన్ననేమో నిరంజన్ రెడ్డి గారు మంత్రి గారు ఆయనేమో వీళ్ళందరూ నిరుద్యోగులంతా హమాలి పని చేసుకోవాలన్నారు. తర్వాత దయాకర్ ఒక ఉమెన్ ఆఫీసర్ని పట్టుకొని ఏమమ్మా ఒప్పుకుంటూ వచ్చినావు అని చెప్పేసి, అంటే వీళ్ళందరూ కూడా ఒక రకంగా వాళ్ళు నిరాశలో ఉన్నారు అనిపిస్తుంది నాకు. అట్లా చేసి ఇప్పుడు ఒక ఎమ్మెల్యే పబ్లిక్ మీటింగ్ లో ఉన్నప్పుడు డెఫినెట్ గా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ప్రజలు అడిగిన వాటికి ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని ఒకవేళ నువ్వు రూలింగ్ పార్టీలు ఉంటే దాన్ని సాల్వ్ చేయాల్సిన బాధ్యత కూడా ఆ ఎమ్మెల్యే మీద ఉంటుంది. కానీ తప్పించుకొని పోయే ఎమ్మెల్యే ఉంటే వీళ్ళందరూ కూడా కంప్లీట్ గా టోటల్ గా ఈరోజు వీళ్ళందరూ కూడా ఈ హుజూర్నగర్ ఎలక్షన్ కొరకు భయంలో పడిపోయినారు అని చెప్పేసి భావించాల్సిన అవసరం ఉంటుంది దీన్ని. చంద్రశేఖర్ గారు, కార్యకర్తలు దాడి చేస్తున్నారు, మరోవైపు టిఆర్ఎస్ కార్యకర్తలు రాజ్ న్యూస్ వెహికల్ ని, వాహనాలను ధ్వంసం చేయడం జరిగింది. మీ ఇంకా అంతేకాకుండా మీ అంతు చూస్తామంటూ రాజ్ న్యూస్ సిబ్బంది బయటకు వస్తే మీ అంతు చూస్తామంటూ ఇంకోసారి ఇంకో బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. మరోవైపు రాజ్ న్యూస్ కెమెరామెన్ పైన కూడా దాడి చేయడం జరిగింది. రాజ్ న్యూస్ ఎక్విప్మెంట్ బ్యాగులను కూడా ఎత్తికెళ్ళిన పరిస్థితి ఏర్పడింది. మొత్తం చూస్తే ఏ విధంగా చూడాలంటారు చంద్రశేఖర్ గారు? నేను ఏమంటున్నంటే ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి డెఫినెట్ గా వస్తుంది. ఒకవేళ ముఖ్యమంత్రి గారి దృష్టికి రాగానే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే ఇది ముఖ్యమంత్రి గారికి తెలిసి ముఖ్యమంత్రి గారి కనసన్నలలో ఇదంతా కూడా నడిచిందని చెప్పి భావించాల్సి వస్తుంది. ఇది ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రికి కానీ ఏ రాజకీయ పార్టీకి కూడా క్షేమకరం కాదు ఇది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని నేను ఖండిస్తున్నా. ఖండించడమే కాకుండా గవర్నమెంట్ ఇమీడియట్ గా, ముఖ్యమంత్రి గారు రాజకీయ నాయకుడే కాబట్టి అది వరకు ఉన్న ఈ 14 సంవత్సరాల ఉద్యమ నాయకుడు కాబట్టి ఖచ్చితంగా దీంట్లో ఇంటర్వ్యూ అయ్యి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటేనే ముఖ్యమంత్రి గారిని వారి మాటలకు, వారు చెప్పేదానికి కొంత అర్థం ఉంటుంది అనిపిస్తుంది. కానీ అదర్వైజ్ ఇన్వాల్వ్ కాకుండా అయ్యో నాకు తెలియదే అనే అంటే కూడా ఇది ఖచ్చితంగా ఆయన జయించినట్లే భావించాల్సి వస్తుంది. కాబట్టి ఇది ఇప్పుడు ఏం చేయలేము, ఆయన గవర్నమెంట్ ఉన్నాడు కాబట్టి ఏం చేయలేము. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలకు అవకాశం వచ్చినప్పుడు మాత్రము అది శిక్ష పడక తప్పదు.
చంద్రశేఖర్ గారు ప్రజాసామిక కార్యక్రమంలో శాంతియుతంగా ప్రజా సమస్యలపై మాట్లాడకుండా చర్చించకుండా ఇలా రాజనీతి సిబ్బందిపై దాడి చేయడం, వాహనాలను ధ్వంసం చేయడం, లైవ్ ఎక్విప్మెంట్ ధ్వంసం చేయడం, కెమెరాలు పగలగొట్టడం, ఇలాంటి చర్యల్ని ఏ విధంగా చూడాలి, ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నట్టు? రైట్ రైట్ చంద్రశేఖర్ గారు. మీరు వచ్చి చెప్పడానికి కాదు, హుజూర్ హలో చూస్తున్నారు కదా, చూస్తున్నారు టిఆర్ఎస్ నాయకులు ఇక్కడికి వచ్చి, మీరు దిగండి ఫస్ట్, ఇక్కడ ఒక టిఆర్ఎస్ నాయకులు వచ్చి ఇక్కడ ఆందోళన చేస్తున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. టిఆర్ఎస్ నాయకులు వచ్చి దీన్ని మొత్తం, హలో టిఆర్ఎస్ నేతలు దీన్ని జీర్ణించుకోవడానికి సిద్ధంగా లేరు. టిఆర్ఎస్ భారత రాజ్యాంగం ఎవరైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా అమలు జరగాల్సింటే, ఇవాళ ఏ రాజ్యాంగం అమలు జరుగుతుంది, ఏ రాజ్యాంగం ప్రకారం ప్రశ్నించే వారిని అడ్డుకుంటున్నారు అన్నది ఇవాళ తెలంగాణలో తేలాల్సిన అవసరం ఉంది. వైపు వైపు